చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయం 51వ వార్షికోత్సవంలో భాగంగా బోనాల ఊరేగింపు, శివసత్తుల పూనకాలు, పోదరాజుల విన్యాసాలు డప్పు చప్పుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపులో మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని బోనం ఎత్తుకున్నారు. బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో సోమేశ్వర దేవాలయం వద్ద ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. సోమేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక జడ్పీటీసీ మాధవిరాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, మండల కోశాధికారి మీనా రవీందర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నశంకరంపేట మండలంలోని రుద్రహరం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగమేశ్వర దేవాలయంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు జడ్పీటీసీ మాధవిరాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా మహిళ మండలం పేరు